Hello friends, welcome back to my channel Face the Best. This video lo nenu meeku karivepaku podi ela prepare cheskovali anedi chupistanu. Ila cheskunte 6 months varaku kuda chakkaga nilva untundi. Munduga manam oka kadai pettukoni danlo 1 cup minapappu veskovali. Minapappu ni anni items ni kuda dry roast cheskuntunnanu nenu. First aithe minapappu ni dry roast cheskundamu. Meer kavalanukunte oil lo kuda chesukochu kani oil veskovatam valla ekku rojulu nilva unte adi vasana ostundi konni rojulu tarvata noone vasana anduke nenu veskovatledu tarvata ikkada oka 1/4 cup senapappu veskunnanu ippudu ee rendittini koncham veyinchukundamu. ఇప్పుడు ఈ రెండు హాఫ్ వేగిన తర్వాత ఇందులో మనం 2 కప్స్ ధనియాలు వేసుకోవాలి. ఈ కప్ తో నేను 2 కప్స్ వేసుకున్నాను. 1 కప్ ఇందాక నేను మినపప్పు తీసుకున్నాను కాబట్టి 2 కప్స్ ఇక్కడ ధనియాలు తీసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా వేయించుకోవాలి. ఇది ఒక చాలా మంచి రెసిపీ అండి. ఒక్క ఈ పౌడర్ వేసుకోవడం వల్ల మనకి రోజు కొంత కనీసం ఒక 2 స్పూన్స్ అలా తీసుకోవడం వల్ల మనకి చాలా న్యూట్రిషనల్ బెనిఫిట్స్ వస్తాయి. అవి నేను మీకు చెప్తాను. ఇప్పుడు ధనియాలు కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక 2 స్పూన్స్ జీరా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ ఒకసారి వేయించుకుందాము. ఇందులో మనం శనగపప్పు తర్వాత ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. శనగపప్పు మినపప్పు వేసాము. దీనిలో ప్రోటీన్ ఉంది. అలాగే ధనియాల వల్ల మనకి డైజెషన్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు ఎండుమిరపకాయలు రుచికి సరిపడా వేసుకోవాలి. పెద్దవాళ్ళకైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. చిన్నపిల్లలకు కూడా ఇచ్చేటట్టయితే కొంచెం తక్కువ వేసుకోండి. ధనియాలలో మనకి చక్కగా డైజెషన్ ధనియాలు తీసుకోవటం వల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే ఎప్పుడైనా వేడి చేసిన నొప్పులు లాంటివి ఏదైనా వస్తే కడుపులో నొప్పి క్రాంప్స్ వస్తుంటాయి కదా వేడి చేసి బాగా, అలాంటప్పుడు కాసిన ధనియాల నీళ్ళు తాగటం వల్ల ఆ వేడి చేసిన నొప్పులు తగ్గిపోతాయి. అండ్ అలాగే ఏదైనా ఇండైజెషన్ ఉన్నప్పుడు కూడా మనం అందుకే చారు పెట్టి ఉంటారు. అందులో బాగా ధనియాల ఈ చారుపొడి వేస్తాం. ధనియాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా జీర్తి చేసింది అనుకున్నప్పుడు కూడా చారు అనేది పెడుతుంటారు కదా ధనియాలు వేసి. సో అలా ఆ జీర్తి తగ్గించడానికి కూడా చాలా హెల్ప్ చేస్తుందండి ఈ ధనియాలు. సో ధనియాలు అవి వేగుతుంటే చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. గ్యాస్ ఫామ్ అయితే కూడా క్లియర్ చేస్తుంది. అండ్ లివర్ హెల్త్ని చక్కగా మెయింటైన్ చేస్తుంది. సో ఇప్పుడు ఇవన్నీ వేగిపోయినాయి కాబట్టి వేరే ప్లేట్లో తీసి పెట్టుకున్నాను. తర్వాత అదే ప్యాన్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మీరు ఎంత ఎన్ని కావాలనుకుంటే అన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకోవచ్చు. ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ. తర్వాత కొంచెం చింతపండు, అవసరం లేదు వద్దు అనుకున్న వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ రెండింటిని కొంచెం ఫ్రై చేసుకుందాము. ఫ్రై అయిపోయినాయి కాబట్టి తీసేసుకుందాము. ఇందాక మనం ధనియాలు అవన్నీ వేయించుకున్న ప్లేట్లోనే ఇవి కూడా వేసేసుకోవచ్చు. నేను ఆయిల్ ఎందుకు ఎక్కువ వేసుకోవట్లేదు అంటే నేను ఇక్కడ ఎక్కువ పొడి చేసుకుంటున్నాను కాబట్టి ఒక 1 మంత్ 2 మంత్స్ అయిపోయేసరికి ఇవి ఇంకా నిల్వ ఉంటే నూనె వాసన వస్తుంటుంది పొడి. అందుకని నేను నూనె చాలా తక్కువ వేసుకుంటున్నాను. తర్వాత అందులోనే ఇంకొక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కరివేపాకు ఫ్రై చేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఆ కప్పుతో ఒక 6 కప్స్ అంత
కరివేపాకు తీసుకున్నాను. సో ఇప్పుడు కరివేపాకుని మొత్తం మనం ఎక్కడ పచ్చిదనం లేకుండా చక్కగా వేయించుకోవాలి. కరివేపాకుని ముందుగా వాష్ చేసుకొని ఫ్యాన్ కింద ఎండబెట్టుకోవాలి, ఎక్కడ ఏ తడి లేకుండా. తర్వాత ఇప్పుడు ఇలా వేయించుకుంటే ఇంకేదైనా చెమ్మ ఉంటే కూడా పోతుంది. చక్కగా వేయిపోవాలి. కరివేపాకులో ఎన్ని న్యూట్రిషనల్ బెనిఫిట్స్ ఉన్నాయంటే అసలు చెప్పనక్కర్లేదండి. కర్రీస్లో వచ్చినప్పుడు అప్పుడు మనం తీసి పక్కన పెట్టేస్తుంటాం, కానీ అలా పక్కన పెట్టకుండా తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఎవరికైనా హెయిర్ ఫాల్ అవుతుంది అనుకునే వాళ్ళు, కరివేపాకు తినడం వల్ల హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. అండ్ అలాగే లివర్ని హెల్దీగా ఉంచుతుంది, అన్వాంటెడ్ని ఫిల్టర్ చేస్తుంది. అండ్ అలాగే ఐసైట్ కూడా చాలా హెల్ప్ చేస్తుందండి. అండ్ అలాగే ఎవరికైనా ఐరన్ డెఫిషియన్సీ ఉండి ఎనీమాతో కనుక బాధపడుతుంటే వాళ్ళు ఖచ్చితంగా రోజుకి కొంత కరివేపాకు తీసుకోవడం వల్ల ఐరన్ డెఫిషియన్సీ అనేది తగ్గుతూ ఉంటుంది. ఇందులో ఫోలిక్ యాసిడ్ అవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఐరన్ని ఎక్కువగా అబ్జర్వ్ చేసుకో, బాడీ ఐరన్ని ఎక్కువగా అబ్జర్వ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ మన బాడీలో ఉన్న అన్వాంటెడ్ని బయటికి పంపించడానికి కూడా కరివేపాకు బాగా హెల్ప్ చేస్తుంది. అసలు ఒకటి కాదు చాలా ఉన్నాయి కాబట్టి కూరలో వేసినా సరే ఇలా పొడిలాగా అయినా సరే ఖచ్చితంగా కరివేపాకును తీసుకోవాలి. సో ఇక్కడ చక్కగా వేయించేసుకున్నాను, స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇవి చల్లారిపోయినాయి కాబట్టి నేను ఈ దినుసుల్ని పొడి చేసుకుంటున్నాను. మెత్తగా పొడి చేసుకోవాలి. అక్కడక్కడ ఒకవేళ కొన్ని పలుకులు ఉండిపోయినా ఓకే, కానీ మరీ ఎక్కువ కాదు. తర్వాత కరివేపాకును కూడా నేను ఇప్పుడు పౌడర్ చేసేసుకుంటున్నాను. ఈ పొడి మనకి అన్నంలోకి చాలా బాగుంటుంది, దోస ఇడ్లీ ఉప్మాలోకి కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మనం చట్నీస్ చేయనప్పుడు ఇది యూజ్ చేసుకోవచ్చు. చాలా హెల్దీగా ఉంటుంది, మంచి న్యూట్రిషనల్ ఉన్నది. చక్కగా ఒక 2 స్పూన్స్ మనకి బ్రేక్ఫాస్ట్లో తీసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. అలాగే వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని కరివేపాకు పొడిని తింటే చాలా బాగుంటుందండి. ఆ కళ్ళకి చాలా మంచిది, జుట్టుకి చాలా మంచిది, మన పొట్టకి చాలా మంచిది. ఇంకేం కావాలి చెప్పండి, ఇన్ని ఉండగా కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. తర్వాత నేను ఇందులో ఒక 1/4 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకుంటున్నాను. దోశ మీద కూడా చల్లుకొని మనం తినొచ్చిది చాలా బాగుంటుంది. అండ్ ఇదంతా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేదంటే ఏదైనా గ్లాస్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకుంటే 6 to 8 మంత్స్ చక్కగా నిల్వ ఉంటుంది. అసలు ఇందులో పాడైపోయేది లేదు, తడి ఎక్కడ తగలలేదు, ఆయిల్ కూడా ఎక్కువ వేయలేదు కాబట్టి పిచ్చి స్మెల్ కూడా ఏం రాదు. చాలా హెల్దీ అండ్ టేస్టీ కరివేపాకు పొడి రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్.